ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దేశమంతా చూస్తుందని జగన్ గారు ముందే చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు అయితే ఎంత ఉత్కంఠభరితంగా వెయిట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఎప్పుడా అని. సో దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. కూటమి దిశగా దాదాపు 152, అంటే దాదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన వైసీపీ సంపాదించిన 151 కూడా దాటి, ఆ సంఖ్యను దాటి వెళ్ళిపోతుందంటే ఇది ఎంతవరకు ఇలా ఆగుతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. బట్ జనసేన తరపున చాలామంది సినిమా వాళ్ళు కూడా సో ప్రచారం చేశారు. ముఖ్యంగా దాంట్లో చెప్పుకోవాలంటే జబర్దస్త్కు సంబంధించిన ఆది కావచ్చు, రాంప్రసాద్ కావచ్చు, చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం. సో ఇప్పుడు వాళ్ళ స్పందన ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. హలో రాంప్రసాద్, ఎలా అనిపిస్తుంది? రాత్రి నుంచి అసలు నిద్ర పట్టలేదు. గెలుస్తామని తెలిసినా సరే ఆ చిన్న టెన్షన్ ఉంటది కదా. ఓకే, సో మార్నింగ్ లెగ్గానే స్టార్టింగ్ మన ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఎలాగొచ్చిందో సేమ్ అదే విధంగా ఎలా స్టార్ట్ అయింది ఎగ్జిట్ పోల్ ది సేమ్ అలాగే ఈ రోజు రిజల్ట్ ఎలాగే స్టార్ట్ అయింది. ఉదయం లెగ్గానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. టీవీ ఆన్ చేసి కూర్చుని ఇప్పుడు నీవు కాల్ నుంచి విడిపోకొచ్చా, ఒక పక్కన టీవీ రన్ అవుతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆనందానికి హద్దులు లేవా రాంప్రసాద్, నువ్వు కానీ ఆది కానీ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 8 ఏరియాస్ జనసేన గ్లాస్ గాజు గ్లాస్ పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తిరిగాను. సో ఉదయం లెగ్గానే వైజాగ్ నుంచి పంచకల రమేష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ్ముడు ఫస్ట్ రౌండ్ పోలింగ్ అవ్వగానే ఫస్ట్ రౌండ్ అని 5000 మెజారిటీ ఉన్నగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళే ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే నాకు ఎంత ఆనందం ఉందంటే ఓకే మనం కష్టపడ్డాం, మనం గెలిచాం, ఒక ఏదో పెద్ద సూపర్ హిట్ సినిమాలో మనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మా ఆర్టిస్ట్ బేసిక్ మా ఆర్టిస్ట్ ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే మేము చేసిన సినిమా పెద్ద ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ మీకు అలానే ఉంటుంది. సో అంత హ్యాపీగా ఉంది ఈరోజు. అంటే ముఖ్యంగా రాంప్రసాద్ ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ టీడీపీ గెలిచేది గెలవంది పక్కన పెడితే ముఖ్యంగా అందరూ కూడా పిఠాపురం వైపే అందరు చూపులు కూడా. సో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ, అసలు పవన్ కళ్యాణ్ గారు గెలిపోవటముల మీద ఎంత భారీగా బెట్టింగ్లు జరిగిందో తెలుసు. అండ్ ముఖ్యంగా మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి వైపున నిలబడి అక్కడే దాదాపు ఒక నెలన్నర రోజులు నువ్వు కానీ ఆది కానీ అక్కడే ఉండి బస చేసి ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేశారు కదా, ఎలా అనిపించింది ఆ స్పందన చూసినప్పుడు, ఈరోజు రిజల్ట్ చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ రావాలనిపించిందా లేకపోతే? యాక్చువల్గా మేము అందరం డోర్ టు డోర్ వెళ్ళాం కదా, సో వాళ్ళు వెళ్ళి చూడగానే వాళ్ళ ఇంట్లో మనుషులు మమ్మల్ని గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, లేదు బాబు ఖచ్చితంగా గాజులేసుకే ఓటేస్తాం అన్నారు. అన్నా సరే అవతల పక్క పార్టీ కూడా ఉంది కాబట్టి ఇన్ని సీట్లు వస్తాయి, ఎంత భారీ మెజారిటీతో మనం గెలుస్తుందని అసలు అనుకోలేదు, అందుకు ఫుల్ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారా ఈరోజు? యాక్చువల్గా వెళ్ళాలి పిఠాపురం. నన్ను నాగబాబు గారితో శ్రీను మాట్లాడాడు, మాట్లాడితే వచ్చి కదా అందరూ అంటే శ్రీనేమో షూటింగ్ ఉంటే గోవా వెళ్ళాడు, నేనే యూఎస్ వెళ్తున్నాను రేపు మార్నింగ్ 5:00 మన ఆట, దాని వల్ల లేకపోతే ఇప్పటికీ అక్కడే ఉండాలి. లేదంటే వైజాగ్ అయితే పంచకల రమేష్ గారు అయితే తమ్ముడు నువ్వు టికెట్ బుక్ చేస్తాను వచ్చేసే అనేసి. అంటే ఈ పరిచయాలు ఇవన్నీ వాళ్ళ ప్రేమ అభిమానం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంత కష్టపడ్డారు కదా రాంప్రసాద్, నువ్వు కానీ ఆది కానీ శీను కానీ, అంటే ఏదో ఒక ఆశ లేకపోతే వాళ్ళు చూపించకపోయినా కానీ మనకు ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది మనుషులం కాబట్టి. మనం ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మాకు ఒక మంచి పోస్టులు, నామినేటెడ్ పోస్టులు, లేకపోతే ఎమ్మెల్సీలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి మీరు బరిలోకి దిగారా, లేకపోతే ప్రేమ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో ఎలా అయినా కానీ మేము ఆయన గెలిపించుకోవాలన్న ఒక ప్రేమతో అక్కడికి వెళ్ళారా? రోషన్, లాస్ట్ ఇయర్ కూడా నేను సుధీర్ ఆది శ్రీను అందరం మనం ప్రచారం వెళ్ళాం జనసేనకి, కానీ పార్టీ ఓడిపోయింది. కానీ ఈ ఇయర్ కూడా మేము వచ్చాం దేనికంటే పార్టీని గెలిపిద్దామని. ఒకవేళ ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని ఎక్కువగా ట్రోల్ చేశారు, ఈ విషయంలో అందుకే అడిగాను. ట్రోల్ చేశారు ఎప్పటికీ మేము ఏ పదవి ఆశించాం ఏం పైసలు ఆశించాం, ఓన్లీ ప్రేమ అంతే. ఆ ప్రేమ మా నాగబాబు గారన్నా చిరంజీవి గారన్నా, నువ్వు కూడా మెగా ఫ్యామిలీ పెద్ద ఫ్యాన్ నాకు తెలుసు, అలాగే పవన్ కళ్యాణ్ గెలాలని ఒక్క ఆ పట్టుదలతో మేము ప్రచారం వెళ్ళాం. సో మేము ఎప్పటికీ మేము ప్రచారం చేస్తూనే ఉంటాం, మేమేం ఆశించాం అంతే. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు సరదాగా అభిమానం. ఇప్పుడు నువ్వు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అవునా కదా? అవునవును. అలాగే నేను చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పెద్ద ఫ్యాన్, మనం ఏం ఆశించాం, ప్రేమ అంతే అది అవునా కదా? అంటే ఇక్కడ మెజారిటీలు కూడా చూస్తుంటే ఆల్మోస్ట్ రాంప్రసాద్ ఇప్పుడే
మన గోరంట్ల బుచ్చయ్య గారు మొదటి విజయం అయింది అన్నమాట, దాదాపు 61,000 మెజారిటీ. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రజల్లో తిరిగారు మీరు, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ లో తిరిగారు, విశాఖలో తిరిగారు. ఒకవైపు చూస్తుంటే విశాఖ, విజయనగరం కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో వైసీపీకి చాలా పట్టున్న జిల్లాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి పట్టున్న జిల్లాలు ఈవెన్ రాయలసీమలో కూడా 52లో దాదాపు 44-45 కూటమి హవా నడుస్తుంది ఈరోజు చూస్తుంటే. ప్రజలు ఏం చెప్పేవాళ్ళు, ఎలాంటి కష్టాలు, అంటే ఎందుకు ఇంత మార్పు కోరుకున్నారంటే ఏమని చెప్తావు? లాస్ట్ టైం జగన్ గారికి వెళ్ళడం కారణం సానుభూతి, ఒకసారి నన్ను గెలిపించండి, ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి గెలిపించారు. కానీ ప్రభుత్వం పాలన బాగాలేదు కాబట్టి ఇంత వ్యతిరేకత చూసా కదా, అసలు మనం ఊహించని. జనాలందరూ రివర్స్ అయ్యి ఒక్కసారి వాళ్ళ సమాధానం అంతా ఒక ఓటుతో చెప్పారు. అందుకని ఇంత భారీ మెజర్ మనం వినయ్యాం. సో చెప్పారు అంటే ఏపీ రిజల్ట్ కు ముందు ముక్తకంఠంగా చెప్పారు వైసీపీ అందరూ కూడా, సో సంబరాలకు సిద్ధంగా ఉండండి, 9వ తారీఖు మనం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారానికి సిద్ధం కాండి అని చెప్పారు. బట్ ఈరోజు ఇక్కడ ఫిగర్స్ చూసిన తర్వాత సంబరాలు చేసుకుంటున్నారు. అండ్ అమరావతిలో ఉండొచ్చా, వైజాగ్లో ఉండొచ్చా మీ ప్రమాణ స్వీకారం? ఎవరన్నా అదే వైజాగ్లో అని తెలుస్తుంది, మరి ఇంకా కన్ఫర్మ్ కాలేదు నాకు తెలిసి. మ్యాక్స్ వైజాగ్లో అవుతుంది, కానీ వైజాగ్ లో రోషన్ గుర్తుపెట్టుకో, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం రోజు నాడు నువ్వు బాహుబలి సినిమా చూడబోతున్నావు. ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా రామ్ ప్రసాద్ ఆ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏమన్నా అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం ఉండొచ్చా? చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు, ఎందుకంటే వంగా గీతా గారిని గెలిపిస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు ప్రచారంలో. ఈ రోజు ఏమైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఆయనకి ఏ పదవి ఇచ్చినా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని అందరూ చెప్తుంటారు, అండ్ అందరూ అధిష్టపడి ఆయన కోసం నిలబడుతుంటారు, అండ్ మీలాంటి వాళ్ళు కూడా. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు మీలాంటి అభిమానులు? మేము పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు అనుకున్నాం, పొలిటికల్ గా నాకు పెద్ద ఇది లేదు. సాయంత్రం కల్లా తెలుస్తుంది, పక్కా తెలుస్తుంది ఎవరు ఎన్ని సీట్లతో గెలిచారు, ఎంత మెజారిటీతో గెలిచారు, ఎవరెవరికి ఏ పదవి వస్తుంది అనేది మనకి ఈవినింగ్ అలా వస్తుంది. కానీ నాకు కళ్యాణ్ గారిని గబ్బర్ సింగ్ లాగా చూడాలనుకుంటున్నాను, ఒక హోమ్ ఇస్తే బాగుంటది. సార్ కళ్యాణ్ గారిని చూడగానే ఫస్ట్ ఏం చెప్తారు, గట్టిగా హగ్ చేసుకుంటారా లేకపోతే కంగ్రాచులేషన్స్ చెప్తారా, ఏడ్చేస్తారా? కళ్యాణ్ గారిని మేము పోలవరంలో కలిసాం, చాలా చాలా బిజీ ఉన్నారు. అది నన్ను వెంటనే గుర్తుపట్టి మీరు మీటింగ్ వచ్చండి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి చాలా హడావిడి వెళ్ళిపోయారు. అంత బిజీలో అతను డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక రోజు ఫ్రీ టైం చూసుకొని మళ్ళీ మేము అందరం ఒకసారి వెళ్ళి కలిసి ఓకే ఇచ్చి విష్ చేసి చాలు. ఆ వైపు ఎందుకు గుర్తుపెట్టుకుని బాహుబలి 2 ఇంటర్వల్ సీన్ అమరేంద్ర బాహుబలి అనే నేను అని ప్రభాస్ గారు అంటే థియేటర్ ఎలాగా దద్దరిల్లిందో ఆ రోజు ప్రమాణ స్వీకారం నాడు ఆ రోజు కళ్యాణ్ గారు కొన్ని నెలల పవన్ కళ్యాణ్ అనే నేను అని అనగానే ఒకసారి ఓ సినిమా చూస్తారు. ఓకే అది మాకు ఫోన్లో అందుబాటులో లేడు, కానీ ఇద్దరు మనుషులు వేరైనా కానీ మనసు మాత్రం ఒకటే, రామ్ ప్రసాద్ది, హైపర్ ఆదిది. సో ఎలా తన ఆనందాన్ని మీతో వ్యక్తపరుచుకున్నారు? ఉదయం నుంచి ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేస్తున్నా ఆది నేను. ఓకే ఇప్పుడు నేను ఒక 1 అవర్ లో కలుస్తాం, ఆది నేను శ్రీను సుధీర్ మీ అందరం కలుస్తున్నాం, ఇప్పుడే ఫోన్లు చేసుకున్నాం. అలా ఫోన్ చేసి వెళ్ళి కలిసిన తర్వాత నీకు మళ్ళీ ఒకసారి కావాలంటే ఆదిత్య ఒకసారి మనం కాల్లోకి వెళ్ళాం. సుధీర్ కూడా ప్రచారానికి వచ్చాడు కదా? ఆ సుధీర్ వచ్చాడు, పిఠాపురం వచ్చాడు. సో మీ నలుగురు ఒక చోట కలిసినప్పుడు ఒకసారి లైవ్ చేద్దాం, మీ ఆనందాన్ని ఒకసారి ప్రేక్షకులు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాట్స్, ఇంకా ప్రభుత్వం మారింది, మంచి పాలన వస్తుంది, చాలా బాగుంటుంది. మనం మళ్ళీ ఒకసారి రోషన్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం కంపల్సరీగా. డెఫినెట్గా రామ్ ప్రసాద్. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు రామ్ ప్రసాద్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కూటమి అభ్యర్థులు, ఆల్సో థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.